నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిజేరియన్స్ సంఖ్య తగ్గించి నార్మల్ డెలివరీలు సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ వైద్యశాలనందు సిజేరియన్ ఆడిట్. एमएलसी ఎన్నికల్లో గెలుపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి టి కల్పలత. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ 15వ తేదీ సోమవారం ఒక్క రోజు దీక్షకు పిలుపునిచ్చిన సిఐటియు నేతలు. నార్మల్ డెలివరీలు పట్ల ప్రజలు అవగాహన పెంచుకొని సిజేరియన్స్ సంఖ్య తగ్గే విధంగా చూడాలని శనివారం జరిగిన సిజేరియన్ ఆడిట్ సమావేశంలో పలువురు వైద్యులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జిల్లా వైద్యశాల నందు సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి నార్మల్ డెలివరీలు పెంచే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై సిజేరియన్ ఆడిట్ నిర్వహించారు. ప్రైవేట్ వైద్యశాలల్లో ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు దానికి అనుగుణంగా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఆపరేషన్కే ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు వైద్యులు వెల్లడించారు. ప్రైవేట్ వైద్యశాలలో 40 నుండి 50% ఆపరేషన్స్ జరుగుతున్నాయని, అదే విధంగా ప్రభుత్వ వైద్యశాలనందు కూడా 50% వరకు ఆపరేషన్స్ జరుగుతున్నాయని, వీటి సంఖ్యను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈరోజు జిల్లా వైద్యశాల తెనాలిలో సిజేరియన్ సెక్షన్ ఆడిట్ కండక్ట్ చేసుకున్నాము. ఇందులో భాగంగా డాక్టర్ శారద గారిని, డాక్టర్ చలం గారిని, అలాగే డిహెచ్ తెనాలిలో పనిచేసే మూబీజీలంతా కూడా పిలుచుకున్నాము. 15% సిజేరియన్ సెక్షన్స్ జరగాలి, కానీ ప్రైవేట్లో అయితే 40-50% అవుతున్నాయి. ఇంకా అలాగే మా దగ్గర కూడా నియర్లీ 50% అవుతున్నాయి. ఇవన్నీ తగ్గించాలి, ఎలా తగ్గించాలి అని చెప్పి మేమంతా కూడా మాట్లాడుకున్నాము. అంటే మాది సెకండరీ లెవెల్ హాస్పిటల్ కాబట్టి రెఫరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం సీరియస్గా ఉన్న కేసెస్ బయట హ్యాండిల్ చేసినవి అటువంటివి వస్తుంటాయి కాబట్టి వాటిని ఇంకా ఎక్కువగా నార్మల్ డెలివరీకి ట్రై చేయలేము కాబట్టి సిజేరియన్ సెక్షన్ కోసం తీసుకోవడం జరుగుతుంది. అలాగా సిజే రేట్ ఎక్కువగా ఉంటుందని మేము అబ్జర్వ్ చేశాము. అయినా కూడా ప్రైమీస్లో అంటే మొదటి కాంపు వాళ్లకు వీలైనంత ట్రయల్ ఇచ్చి నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అని చెప్పి కూడా మేము డిసైడ్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం నేను నా ఎక్స్పీరియన్స్లో నోటీస్ చేసింది మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం అనేది ఒక ఫ్యాక్టరు. అలాగే ఈ టైం అనేది మా బిడ్డ ఈ టైంకి పుడితేనే వాళ్ళ బాగుంటుంది లైఫ్ అనేది, వాళ్ళ చేతిలోకి నేచర్ని తీసుకోవటం కూడా ఒక హర్డిల్ అయిపోతుంది. మరి సహజంగా కాన్ఫ్ చేసేటప్పుడు దానిలో చిన్న చిన్న తేడాలు, అది టెక్స్ట్ బుక్లో గివెన్ చేంజెస్ వచ్చి బిడ్డ ఏడవకపోయినా సరే, అలాగే తల్లికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం కూడా ఈ డాక్టరే కావాలని చేశారు అనేది ఒక ఒపీనియన్ను, అంటే ఆ రిలేషన్, ఆ డివైన్ రిలేషన్ అనేది పోవటం మూలన కూడా జరిగి దాని ఇంపాక్టు ఈ సిజేరియన్ సెక్షన్స్ మీద ఎక్కువవుతూ ఉంది. ప్రధానంగా మనం ఈ రోజుల్లో గమనించినప్పుడు బయట వాతావరణం అంతా కూడా కలుషితమైపోయి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటిలోనూ కూడా ఇంచుమించు పేషెంట్ వెళ్ళారంటే సిజేరియన్కే వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అక్కడ వెళ్ళిన వెంటనే ఆపరేషన్ అడిగితే ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వచ్చి వాళ్ళు ఆ విధంగానే డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా వచ్చేటువంటి కాన్పు నొప్పులు కూడా అదేదో బాధపడుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఆ విధంగా ఫీల్ అయినప్పుడు ఆ ఒత్తిడి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ మీద పెట్టడము, ఖచ్చితంగా సిజేరియన్ ఆపరేషన్ చేయమని ఒత్తిడి తేవడము, ఈ విధంగా రాను సిజేరియన్ ఆపరేషన్ సంఖ్య పెరగడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిజేరియన్ ఆపరేషన్ని సంఖ్యను తగ్గించాలి, నార్మల్ డెలివరీని పెంచాలనేటువంటి కృతనిశ్చయంతోనే ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి, డాక్టర్ శారద, డాక్టర్ చలం తదితరులు ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని టి కల్పలత విజ్ఞప్తి చేశారు. శనివారం తెనాలి విచ్చేసిన ఆమె ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. ఉపాధ్యాయ లోకానికి కలగా మిగిలిన యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సాధించడం
కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇచ్చే చైల్డ్ కేర్ లీవ్ ను మన రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా చూస్తానని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ ఎయిడెడ్ పాఠశాలలోని పోస్టుల భర్తీ మరియు ప్రమోషన్స్ ఇప్పించడం వంటివి సాధించే విధంగా పని చేస్తానని కల్పలత పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపాధ్యాయులు యాక్చువల్లీ నేను నిల్చునేదే టీచర్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపాధ్యాయులు నన్ను మంచిగా ఆదరిస్తున్నారు చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి నాకు వాళ్ళ ఆదర అభిమానాలు ఉంటాయని ఒక గట్టి నమ్మకంతో కూడా నేను కూడా ముందుకు వచ్చాను. మెయిన్ మహిళ వస్తుందంటే ఒక ధైర్యంగానే చేయగలుగుతానని ఒక నమ్మకంతోనే నేను కూడా ముందుకు వచ్చాను. ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నానండి. ముఖ్యంగా నేను రెండు విషయాలు తీసుకున్నానండి. మెయిన్ ఒకటి ఎడ్యుకేషన్ బాగా ప్రభుత్వ విద్యా విధానాన్ని యాక్చువల్గా మంచిగా ఇప్పుడే చాలా బాగా జరుగుతుంది. ఇంకా సపోర్ట్ చేసి మంచిగా దాన్ని బాగా చేయాలనేది ఒక కోరిక నాకు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలు కూడా ఉన్నాయండి. ఒకటి యూనిఫైడ్ సర్వీస్ రూల్సే తీసుకున్నా. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఎందుకంటే ప్రభుత్వానికి మామూలుగా టీచర్లకు ఒక కలగానే మిగిలిపోయినాయి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేటి. కాబట్టి నేను జెడ్పీ స్కూల్ టీచర్స్తోనూ మరియు గవర్నమెంట్ టీచర్స్తోను ఇద్దరితో కలిపి చర్చలు జరిపించి వాళ్ళకి ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో ఏ రేషియోలో అయితే వాళ్ళని ఒప్పించగలుగుతామో ఏ పర్సెంట్ అయితే వాళ్ళకు వస్తుందనే ఇదిలోనే చర్చించి కాబట్టి ఆ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేవి ఖచ్చితంగా సాధిస్తామని నేను అందరికీ గట్టిగా హామీ ఇస్తున్నానండి. ఆమె వెంట ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిఎస్ రామకృష్ణ, బట్టు వెంకయ్య, సోమరావు శ్రీనివాసరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య కుల దేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి 700 మంది భక్తులకు 3 రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని పట్టణంలోని 6 వాసవి క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పిఎస్టీలు, జిల్లా గవర్నర్ కె కళ్యాణి, వాసవి యూనియన్ పెద్దలు, వాసవి క్లబ్ మెంబర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ అమ్మవారికి మన 102 గోత్రాల వాళ్ళు చాలా ప్రాణత్యాగం చేసి అమ్మవారికి సపోర్టుగా అమ్మవారికి మద్దతుగా ఉండి ఈ ఆత్మార్పణ చేసి మన కుల దైవం యొక్క ఖ్యాతిని పెంచి మన అందరం బాగు కోసం ఈ ఆత్మార్పణ దినం చేసుకున్నారు. కాబట్టి మనం కూడా అమ్మవారిని స్మరణం చేసుకుంటూ మనం ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున పిలుపు మేరకు ఈ సర్వీస్ కార్యక్రమాన్ని ఈ క్లబ్ ప్రెసిడెంట్లందరూ నిర్వహిస్తున్నారు. కలశాలతోటి, కన్యలతోటి పూజలు, అమ్మవారి ప్రార్థనలు జరిగాయి. అలాగే తెనాలిలోని వాసవి క్లబ్స్ 6 ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం, మార్నింగ్ 6 నుంచి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈరోజు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాలని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్కి వాసవియన్స్ అందరూ కూడా వేలాదిగా పాల్గొని అమ్మవారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ 15వ తేదీ సోమవారం ఒక్కరోజు సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు నాయకులు తెలియజేశారు. మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ నుండి మినహాయించాలని, పర్మనెంట్ చేయాలని, ప్రతి సంవత్సరం తమ ఉద్యోగాన్ని రెన్యువల్ చేసుకునే విధానాన్ని తీసివేయాలని, 60 సంవత్సరాలు పైబడిన వారిని ఉద్యోగాల నుండి తొలగించినట్లయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, 2 సంవత్సరాల నుండి జీతాల పెంపుదల లేదని, ఈ సమస్యల పరిష్కారానికై 15వ తేదీ గుంటూరు కలెక్టరేట్ వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ సిఐటి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క సమ్మె ప్రధాన యొక్క ఉద్దేశం మున్సిపల్ కార్మికుల్ని ఆప్కోస్ నుంచి మినహాయింపు చేయాలని చెప్పి మొదటి డిమాండు. కార్మికులందరూ కూడా 1 సంవత్సరం మాట మాత్రమే కాలపరిమితి ఉంటుంది ఆప్కోస్లో. 2వ సంవత్సరం వాళ్ళ యొక్క పని విధానాన్ని బట్టి వాళ్ళు రెన్యువల్ చేస్తారు. వాళ్ళు ఎవరైతే పని విధానంలో వాళ్ళ లోపాలు గుర్తించి రిమార్క్ రాస్తే ఆయనకు మరుసటి సంవత్సరం ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు. ఈ కఠినమైన నిబంధనలు ఆప్కోస్లో ఉన్నాయి. నెలల తరబడి కార్మికులకి జీతాలు అందని పరిస్థితి.
అంతేగాక పాదయాత్రలో జీతం పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి గారు జీతం పెంచకపోగా దాన్ని కార్మికులకి మెడికల్ అలవెన్స్ పేరు మీద 6000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. అది దాదాపు 3 నెలలు 4 నెలల పాటు పెండింగ్ ఉంటుంది. అది రావాలి అంటే కార్మికులు పోరాడి ఆందోళన చేసే తప్ప రాలేని పరిస్థితి కూడా ఈనాడు ఏర్పడి ఉంది. అంతేకాదు ఈఎస్ఐ అమలు కావడం లేదు, పిఎఫ్ అమలు కావడం లేదు. మరి ఇవన్నీ గతంలో ఖచ్చితంగా ఏ నెలగా నెల అమలయ్యాయి. ఇప్పుడు ఏ ఎక్కడ ఉంటున్నాయో ఎందుకు అమలు కావడం కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అందుకనే కార్మికులకు లాభం లేని ఉద్దేశంతోనే సమ్మెకి పిలిపించారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కార్మిక సంఘం నాయకులు సుధాకర్, ఆర్ వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, దుర్గా ప్రసాద్, సిహెచ్ శ్రీనివాసరావు, సుజాత, బాలాజీ, అంజీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక జేఎంజే కాలేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో అంగలకుదురు గ్రామానికి చెందిన 73 సంవత్సరాల వయసు గల ఉయ్యూరు రామదాసు అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు మృతుడు రామదాసు ప్రతిరోజు అంగలగుదురు నుండి తెనాలికి సైక్లింగ్కి వస్తుంటాడని, ఈ నేపథ్యంలోని శనివారం కూడా అంగలగుదురు నుండి తెనాలికి సైక్లింగ్కి వస్తుండగా జేఎంజీ కాలేజీ వద్ద వెనుకగా వస్తున్న ప్రొక్లేన్ రామదాసుని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మన ఉయ్యూరు రామదాస్ గారు రోజు సాయంత్రం మీద సైక్లింగ్ కోసం మన అంగలకుదురు నుంచి తెనాలి వరకు వెళ్ళి మరలా తిరిగి అక్కడ టీ తాగేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. అదే క్రమంలో ఈరోజు సాయంత్రం 4:30 ఆ టైంలో మళ్ళీ అలానే వెళ్తూ ఉంటే జేఎంజీ కాలేజ్ ఎదురుగా మరి క్రేను ఈ సైకిల్ మీద వెళ్తూ ఉంటే దానికున్న ముందు ఆ తొండం మధ్యలో నుంచి అతను మనకి కనపడకుండా తొక్కిచ్చేశాడు. స్పాట్లో ప్రాణం పోయింది. సైకిల్ కూడా ముందున్న 2 చక్రాల మధ్యలో ఇరుక్కుపోయింది. దాని మీద ఉన్న డ్రైవరు పారిపోయాడు. దాదాపు ఇతని వయసు 73 సంవత్సరాలు. తండ్రి పేరు సుబ్బయ్య, అంగళకుదురు గ్రామం. అది తెలిసి వెంటనే మేము అక్కడ చేరి అక్కడి నుంచి మనిషిని 108 మన సొంత కారులో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చాము. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు పరమ పూజ్య శ్రీ బాలస్వామీజీ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు బాలస్వామీజీ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు అమ్మవారికి శ్రీచక్రానికి అర్చన, అష్టోత్తర శతనామావళి మరియు 102 ఋషి గోత్రముల హోమం జరిగింది. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. కార్యక్రమంలో యోగా కన్వీనర్ ఎం రమణయ్య, మాతృమండలి సభ్యులు జయలక్ష్మి, లలిత సేవా సమితి సభ్యులు, అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారు పెనుగొండ మహాక్షేత్రంలో శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించారు వైశాఖ శుద్ధ దశమి నాడు. అలాగే ఈరోజు మాఘ శుద్ధ విదియ శతభిష నక్షత్రము గురువారం పూర్వకాలంలో ఆ సమయంలో అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మాఘ శుద్ధ విదియ శతభిష నక్షత్రం కూడా కలిసి రావటం చాలా విశేషం అన్నమాట. అమ్మవారు ఆత్మార్పణ అయిన తిది నక్షత్రము కలిసి వచ్చింది ఈరోజు. అటువంటి పరమ పవిత్రమైన రోజు ఈరోజు. అమ్మవారు త్యాగరూపిణి, శాంతస్వరూపిణి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిజేరియన్స్ సంఖ్య తగ్గించి నార్మల్ డెలివరీలు సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ వైద్యశాల నందు సిజేరియన్ ఆడిట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి టి కల్పలత. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ 15వ తేదీ సోమవారం ఒక్కరోజు దీక్షకు పిలుపునిచ్చిన సిఐటియు నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.